ఆయన ప్రసన్నం కొందరికేనా సొంత కేడరే కత్తులు నూరుతోందా అధికార పార్టీ ఎమ్మెల్యేకు కొత్త సమస్యలు తప్పడం లేదా క్షేత్రస్థాయిలో రాజకీయం రంగులు మారుతోందా ఇంతకి ఎవరా ఎమ్మెల్యే ఏమా కథ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో నల్లపురెడ్డి కుటుంబానికి ఎంతో ప్రాధాన్యం ఉంది మాజీ మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి వారసుడిగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లాలో ఆనం రామనారాయణ రెడ్డి తర్వాత సీనియర్ ఎమ్మెల్యే నెల్లూరు నగరానికి సమీపంలో ఉన్న కోవూరు నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడేందుకు వెనకాడని ప్రసన్న కుమార్ రెడ్డి కొన్ని సందర్భాలలో సొంత పార్టీ వాళ్లను ముఖంపైనే కడిగి పారేసేవారు అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డికి ప్రస్తుత వైసీపీ ద్వితీయ శ్రేణి నేతల నుంచి వార్నింగ్లు వస్తున్నాయట అధికారంలో ఉన్నా లేకున్నా క్షేత్రస్థాయిలోని కార్యకర్తలతో టచ్ లో ఉంటారు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా స్థానిక నాయకుల కంటే ముందు ఆయనకే తెలుస్తుంది అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మారిపోయారంటున్నారు సొంత పార్టీ నాయకులు మొదటి నుంచి వైసీపీని ఆయన్ని అంటిపెట్టుకున్న వారని కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన వారికే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ప్రస్తుతం ఎమ్మెల్యే దగ్గర మార్కులు పొందాలంటే స్థానికంగా పట్టు ప్రజలలో ఆదరణ పనిచేసే గుణం కంటే డబ్బులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయన్నది కేడర్ ఆరోపణ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత వైసీపీలోకి వచ్చిన ఇతర పార్టీల నాయకులే పదవులు ఎగిరేసుకుపోతున్నారని అధికార పార్టీ క్యాడర్ రగిలిపోతుందట కోవూరులో జరిగే అభివృద్ధి పనుల కాంట్రాక్టులు సైతం ఎమ్మెల్యే చుట్టూ ఉండే ఆ నలుగురికే దక్కుతున్నాయట దీంతో నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం ఇందుకురుపేట విడవలూరు మండలాలకు చెందిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతల్లో అసమ్మతి పెరుగుతోందట ఇటీవల ఒక మండలంలో పెత్తనం చెలాయించే వైసీపీ నేత సూరా శ్రీనివాసుల రెడ్డికి కొత్తగా పార్టీలోకి వచ్చి పదవులు పొందిన నాయకులకు మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి నామినేటెడ్ పదవులు అభివృద్ది పనులలో కమిషన్లే వీరి మధ్య గొడవలకు కారణమన్న ప్రచారం లేకపోలేదు కోవూరు ఇందుకురుపేట విడవలూరు మండలాల్లో పార్టీ నేత చలపతిరావు పెత్తనం కొందరు వైసీపీ నేతలకు రుచించడం లేదట ప్రస్తుతం కోవూరులో అధికార పార్టీ నాయకులు ఎక్కడికక్కడా వర్గాలుగా విడిపోయారట కొందరు నాయకులు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గర తమ గోడు వెళ్లబోసుకున్నా ఫలితం లేదని చెబుతున్నారు పార్టీ నేతలు కేవలం ఆర్థిక అంశాలకే ఎమ్మెల్యే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయిందని ఆరోపిస్తున్నారు ఆ నాయకులు వైసీపీ నేతల్లో ఉన్న అసంతృప్తిని గమనించిన కోవూరు టీడీపీ నేతలు అలర్ట్ అయ్యారట వైసీపీ అసంతృప్త నేతలతో టచ్ లోకి వెళ్తున్నట్టు సమాచారం వైసీపీలో ఉండి అవమానాలు పడేయకంటే టీడీపీలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తున్నారట అయితే సమయం వచ్చినప్పుడు కత్తి దూస్తామని చెబుతున్నారట వైసీపీ అసంతృప్త నేతలు మరి సమస్య ముదురు పాకన పడకుండా పరిస్థితిని ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చక్కదిద్దుకుంటారో లేదో చూడాలి